నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. టాలీవుడ్ మరోసారి కరోనా కలవర పెడుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండటం, ఒమిక్రాన్ వేరియంట్ కూడా విజృంభిస్తూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అయితే కరోనా నుంచి ఇంకా కోలుకొని సినిమా ఇండస్ట్రీని మరోసారి భయపెడుతుంది ఈ కరోనా మహమ్మారి. తాజాగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొదలుకొని మంచు లక్ష్మి, మంచు మనోజ్, మీనా వంటి స్టార్స్ చేరారు. కాగా ఇప్పుడు మరో బ్యూటీ కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది. తమిళ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోను తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. గతేడాది మాస్ రాజా రవితేజ నటించిన క్రాక్ చిత్రంలో జయమ్మ అనే పాత్రలో పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆడియన్స్ను మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో వరుసపెట్టి సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటుంది. తాజాగా ఆమె నందమూరి నరసింహం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించనుంది. అయితే బాలయ్య సినిమాలో సంతోషంగా ఉందని చెప్పిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు చేదు అనుభవం ఎదురైంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ కు కరోనా సోకినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. అయితే ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్లు తెలుస్తోంది. అక్కడే క్వారంటైన్ లో ఉంటారని సమాచారం. బాలయ్య సినిమాలో పవర్ఫుల్ పాత్రను నటించేందుకు వచ్చి కరోనా బారిన పడడంతో వరలక్ష్మి శరత్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులతో పాటు నందమూరి అభిమానులు కూడా కోరుతున్నారు. ఇక గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య సరసిన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.